రంగనాయుడు గారు చాలా మంచి వ్యక్తి, ధనవంతుడు, మంచి వ్యాపారస్తుడు. ఆయనకి భార్య, ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఆయన రాత్రిపూట పడుకున్నప్పుడు ఓ రోజున ఒక కల వచ్చింది. ఆ కల ఏంటో అర్థం కాలే. ఎవరో గుండెల మీద కూర్చొని తొక్కుతున్నట్లు, గొంతు పిసుకుతున్నట్లు అనుభూతి. ఎక్కడో దూరంగా స్త్రీ ఏడుస్తున్నట్టుగా ఒక రకమైన శబ్దం. లేచి చూద్దామంటే కళ్ళు తెరిపిడిపడవు, కాళ్ళు చేతులు కదలటం లేదు, ఊపిరి బిగిసిపోయింది, ఊపిరి తీసుకోవడానికి వీల్లేదు, గుండెల మీద బరువు, వెలుపడుతూనే ఉన్నాయి, లేద్దామనుకుంటే లేవలేని పరిస్థితి, అచేతనమైన పరిస్థితి. ఈ విధంగా ఒక గంట గంటన్నర సేపు బాధపడిన తర్వాత ఒక్కసారి ఉలిక్కిపడి లేచేవాడు. అక్కడ ఏ ఏడుపు వినపడేది కాదు, ఏమీ ఉండేది కాదు. ఎవరా గుండెల మీద కూర్చున్నారని చెప్పి తొంగి చూసుకుంటే ఏమీ ఉండేది కాదు, ఒళ్ళంతా చెమటలు పట్టి ఉండేవి. ఇట్లా పాప చాలా రోజులుగా ఆయన బాధపడుతూ ఉన్నాడు. సరే, ఒకరోజు బాధ తట్టుకోలేక భార్యని పిల్లల్ని పిలిచి నాకు ఇట్లా ఉంది అని చెప్పారు. చెప్తే వాళ్ళన్నారు, మీలాగనే మేము రోజు బాధపడుతున్నాము, మీరు ఎక్కడ భయపడతారన్న ఉద్దేశంతో, కోపడతారన్న ఉద్దేశంతో మేము చెప్పలేదు. నిత్యం మాకు అదే పరిస్థితి, రాత్రిపూట ఎవరో వచ్చి గుండెల మీద కూర్చుంటున్నారు, ఒక స్త్రీ ఏడుపు వినపడుతోంది, ఏం చేద్దామని కూడా లేవలేనటువంటి పరిస్థితి, చూడలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పటికో మనం నిద్రలోకి జారుకున్న తర్వాత ఉలిక్కిపడి లేవటం తప్ప రెండో మార్గంగా కనిపించట్లేదు ఈయన అనుభూతి వాళ్ళకి చెప్పారు. సరే, డాక్టర్కి చూపించారు. డాక్టర్ గారు అన్ని రకాల టెస్టులు చేశారు. బాబు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నారు, మీకు ఎలాంటి రోగము లేదని చెప్పి డాక్టర్ చెప్పాడు. మరి ఎందుకని ఇట్లా జరుగుతుంది? అంతా బాగానే ఉండదు, పగలేమి ఉండదు, పగలంతా బాగానే ఉంటుంది, అన్ని పనులు చేసుకుంటారు, తింటారు, ఏ రకమైన ఇబ్బంది లేదు. కానీ ఇంట్లో మాత్రం నెలలో ఒకళ్ళన్నా ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది ఏదో ఒక కారణంతో. దేవిటి ఇట్లా జరుగుతుందని చెప్పని ఆయనకు అర్థం కాక పాపం చాలామంది కలిశాడు. ఏదో బాబా దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు విభూతులు ఇచ్చారు, ఇంకో దగ్గరికి వెళ్ళారు ఇచ్చారు, జరిగినాయి. ఓ రోజు ఆ జాతకం తీసుకొని మా గురువుగారి దగ్గరికి వచ్చారు. వస్తే ఆయన చెప్పారు, ఇంట్లో ఒక మాలిఫిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది, దాని కారణం చేత ఈ రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. నువ్వు ఉన్న ఇల్లు ఏదైతే ఉందో దాని కింద సమాధి ఉంది, అది ఒక స్త్రీ సమాధి, అకారణంగా చంపి పాతి పెట్టారు. ఆ విషయం పైలోకానికి తెలియదు, అందుకని తనను చంపిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పగ తీర్చుకోలేక ఆ విధంగా ఆత్మ ఏడుస్తూ ఉంది, ఆ శబ్దాలు మీకు వినపడుతున్నాయన్నారు. కానీ ఇంటికి వచ్చారు, పలానా చోట ప్రదేశం చూపించారు, అక్కడ తవ్వారు. 20 అడుగులు తవ్విన తర్వాత సమాధి కనపడింది. కనపడితే మరి ఇప్పుడు ఏం చేయాలండి అన్నారు. చేయటానికి ఏమీ లేదు, ఈ సమాధిని మనం కదిస్తే ఇంకా అరిష్టాలు వస్తాయి, ఈ ఇల్లు మూసేసి వేరే ఇంటికి వెళ్ళిపోవడం తప్ప మార్గం లేదు. ఇది చనిపోయినటువంటి ఆమెకు సంబంధించినటువంటి ప్రదేశం కాబట్టి ఇది శ్మశానంతో సమానం, మీకు మంచిది కాదు, మీరు డబ్బుల కోసం కక్కుతుపడి, ఇంటి కోసం కక్కుతుపడి విధంగా చేస్తే ప్రాణహాని వచ్చే అవకాశం ఉంది అని చెప్తే ఆయన కోటిస్తుడు కాబట్టి ఆయనకే పెద్ద లెక్కలేదు, ఆ ఇల్లు మూసేశారు, వేరే ఇంటికి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఆరోగ్యం ప్రశాంతంగా ఉంది, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు. అదే మనుషులు అదే విధంగా హాయిగా రాత్రి కూడా నిద్రపోతున్నారు, లేస్తున్నారు, వాళ్ళ కుటుంబం బ్రహ్మాండంగా ఉంది, చక్కగా ప్రతిరోజు కూడాను ఇలాంటి దుష్టశక్తులేవి ఇంట్లోకి రాకుండా ఉండటానికి నాగబంధాన్ని కూడా ఉపయోగించమని మా గురువుగారు చెప్పారు. ఆ నాగబంధాన్ని ఉపయోగించుకున్నారు, చక్కగా
ప్రశాంతంగా ఉన్నారు. అంటే శాస్త్రం ద్వారా, జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనకు ఉపయోగపడే విషయాలు తెలుసుకొని తద్వారా మేలు పొందేటువంటి స్థితి కూడా ఉంది. ఇలాంటి జ్యోతిష్ శాస్త్రాన్ని అందించిన మహనీయ మహర్షి బృందానికి మరొకసారి నమస్కారాలు. సర్వే జన శుక్ర భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.